అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణి. మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం. ఎండ ఎంత విపరీతంగా వచ్చిందో చూసారా? టైం ఎంతో అవ్వలేదు. నాకు తెలిసి 7:30 అలా అవుతుంది. అప్పుడే అంత ఎండ వచ్చేసిందన్నమాట. నేను దీని ముందు వీడియోలో, ఈ వీడియోకు ముందు వీడియోలో చెప్పాను కదా, మా మేన కోడలి ఓణీల వేడుకుందని. ఈ వీడియోలో నాతో పాటు మీరంతా కూడా ఓణీల వేడుకకు వచ్చేసేయండి. చాలా సింపుల్గానే చేసుకున్నాము, కేవలం అయిన వాళ్ళ మధ్య. ఇంకా నేను రెడీ అవుతున్నాను అన్నమాట. పిల్లలైతే ముందే వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను వెళ్ళాలి. అయితే మా సిస్టర్ నాకు సింగపూర్లో ఉంటారు, తను వస్తుందన్నమాట. వస్తూ నన్ను కూడా పిక్ చేసుకుంటానన్నారు. ఇంకా అందుకని నేను రెడీ అవుతున్నాను. చూసారా, ఎండ అంతలోనే వాన స్టార్ట్ అయిపోయింది. అంత ఎండ వచ్చిందంటే ఆ రోజు వాన పడిద్దని అర్థం. అందులోనూ విచిత్రకార్త వానలని, అప్పుడే ఎండ అప్పుడే వాన అన్నమాట. వాన మాత్రం ఫుల్గా పడిందండి ఆ రోజు. దీని తర్వాత రోజు ఫంక్షను. నాకైతే ఎలా జరుగుతుందో అంటే, ఫంక్షన్ రోజు పడితే చుట్టాలు వాళ్ళు పక్క ఊర్ల నుంచి రావాలి కదా, ఇబ్బంది అవుతుందేమో అని అనుకున్నాను. కానీ చాలా ప్రశాంతంగా జరిగిపోయింది. ఇంకా అప్పుడు పండక్కి మా దగ్గర పనిచేసే వర్కర్స్ కూడా లేరు కదా, నేను బయట నుంచి ఒక అతన్ని పిలిపించి, అంటే ఎప్పుడు వస్తూ ఉంటారు అప్పుడప్పుడు పిలిపించి, ఆవులకి వాటి అన్నీ చెప్పాలి కదా, ఏ టైంకి ఫుడ్ ఏం పెట్టాలి, మేత ఎప్పుడు వెయ్యాలి అంటే. మళ్ళీ భీమ్ ఉన్నాడు, అలాగే శేషమ్మ గారు కూడా ఇక్కడే ఉన్నారులేండి. తీసుకెళ్దామంటే మళ్ళీ భీమ్కి ఫుడ్ ఇది కూడా అవసరం కాబట్టి ఆవిడ కూడా నేను రానులేమ్మా ఇవన్నీ వదిలేసేలాగూ అన్నారు. నేను వెళ్ళేది ఒక్క రోజుకే అండి, అయినా కూడా నాకు వీటన్నిటిని వదిలేసి వెళ్తుంటే ఏదో బాధ అన్నమాట. మనుషులను వదిలేసి వెళ్ళినా అంత బాధ ఉండదు, కానీ మనతో మాత్రమే, మనసుతో కనెక్ట్ అవే జీవరాశి ఉంటుంది. అది మొక్కలైనా లేకపోతే కుక్కలైనా లేకపోతే ఆవులైనా, వాటిని వదిలేసి వెళ్ళాలంటే చాలా బాధ. నేనైతే వెళ్ళింది ఒక్కరోజు, అంటే ఉండింది ఎలా అంటే ఈరోజు పొద్దున వెళ్తే రేపు రాత్రికి తిరిగి వచ్చానన్నమాట. ఆ టైంకి కూడా నేను ఎన్నిసార్లు ఆ వర్కర్ని పిలిచి ఒకరోజంతా జాగ్రత్త, 2 డేస్ జాగ్రత్త అని చెప్పాను. మనం దగ్గర ఉండి చేయించుకునేది వేరు, అలా కాకుండా మనం దూరంగా ఉంటే నాకు మనసు వాటి మీదే ఉండిద్ది అన్నమాట, మెయిన్ వచ్చేసి ఆవుల మీద. ఇంకా అతనికి చెప్తూ ఉన్నాను నేను. అంటే శేషమ్మ గారు కూడా ఉంటారు, కానీ ఆవిడ వెళ్ళి అందులోని ఈ వర్షంలో ఈ అంటే కిందంతా బురద బురదగా ఉంటుంది. ఆవిడ పెద్ద ఆవిడ, జాగ్రత్త ఏమైనా అసలు మేము తడిలోనే నడవద్దు అంటాము. ఆవిడనేదో ఇంట్లో పనులు చూసుకోమని చెప్తాము. వీటికి టైంకి ఏం పెట్టాలి, మళ్ళీ మేత ఎప్పుడు వేయాలి, నీళ్లు పెట్టాలి, తౌడేసి పెట్టేది ఉంటుంది, విడిగా నీళ్ళకు వదిలేది ఉంటుంది, ఇలా అవన్నీ అతనికి చెప్తున్నా అనమాట. విడిగా ఇక్కడ పనికి వస్తాడు, కానీ ఆవుల పని కంప్లీట్గా అతను ఎప్పుడు చేయడు. కానీ నాకేంటంటే ఇంకా అవకాశం లేదు, ఇప్పుడు ఆ విషయం తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అందుకని ఇంకా ఫోన్లో అయినా మానిటర్ చేద్దాంలే అని అనుకుంటే మా వారు అన్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఉండు, నువ్వు ఉంటే ఎలా జరిగిద్దో, నువ్వు లేకపోయినా అలాగే జరిగిద్ది, ఏమి ఇబ్బంది లేదు అని చెప్పారనమాట. ఇంకా మా సిస్టర్ వాళ్ళు ఫోన్ చేశారు దగ్గరకు వచ్చేసామని. ఇంక అందుకని లగేజ్ అంతా బయట పెట్టాను. నేను బయటికి ఎవ్వరు బయటికి వెళ్ళినా భీమ అరవడండి, గొడవ చేయడు. నేను గేట్ దగ్గరికి ఎదురు రావడానికి వెళ్ళినా వాడికి భయమే, నేను వెళ్తానేమోనని. వాడు అస్సలు ఊరుకోడు, అందుకని వాడికి కనిపించకుండా వెళ్ళాలి. అయినా కూడా జాగ్రత్త నాన్న ఇల్లు అనేసి చెప్పి వెళ్ళాలి, ఆవులకు కూడా అందరికీ చెప్పాలి అని చెప్పేసి ఇంక ముందే లగేజ్ అంతా బయట పెట్టుకొని వాడి దగ్గరికి వెళ్తున్నాను అన్నమాట. ఎంతమంది వర్కర్స్ వచ్చి వెళ్తూ ఉంటారు కదండి, అవి ఎవరు మేతేస్తే వాళ్ళే మా యజమాని అని అనుకోవు. అంటే ఆ ప్రేమ ఆప్యాయత మన చేతిలో నుండి వాటి శరీరంలోకి వెళ్తుంది అనుకుంటా. ఇప్పుడు నేను చేశాను అనుకోండి, వాటికి ఎలా చేస్తాను, ఒక అమ్మలాగా చేస్తాను, అవి నన్ను అమ్మనే అనుకుంటాయి.
నాకు ఇంతమంది పిల్లలు నాకు అనిపిస్తుంది చెప్పాలని ఎప్పుడన్నా వీళ్ళందరూ నా పిల్లలే అని. చూసారా నేను వెళ్ళేటప్పటికే ఎందుకు వచ్చిందా అన్నట్టు, అంటే నేను బ్యాగ్స్ అవి బయట పెట్టుకుంటేనే చూసినాయి అనమాట, అన్నీ నా వైపు చూస్తున్నాయి అలాగూ. అండ్ వాటికి తెలిసిపోయింది సెన్స్ చేస్తాయి అవి ఏంటమ్మా వెళ్తావా అన్నట్టు. మన సాంబా గారు చూడండి అసలుకి వెనక్కి తిరిగి నుంచున్నాడు మొహం కూడా చూపించకుండా. అన్ని మొహాలు చూసారా ఎంత దిగాలుగా పెట్టుకున్నాయో, నాకైతే అలాగే అనిపించిందండి. వెంటనే వచ్చేస్తాను నాన్న అని చెప్తున్నాను అన్నిటికీ, వెంటనే వచ్చేస్తాను మిమ్మల్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి వెళ్తాను అని చెప్తున్నాను అన్నమాట. చాలా అనిపించిద్దండి వాటితో ఉన్నప్పుడు ఇదే నిజం అనిపించిద్ది. అందరికీ అతిశయోక్తిగా ఉండొచ్చు కానీ నేను చెప్తున్నాను కదా, అంటే నేనంత ఎక్కువ ఎమోషనల్ కాదు, అయినా కూడా నాకు గోవులతో వాటితో ఉన్నప్పుడు లైఫ్కి ఇది చాలు అనే ఒక సంతృప్తి ఉంటుందన్నమాట. ఇంకా వేరే ఏ పనికి అలా ఉండదు మనకి. చెప్తున్నా అల్లరి చేయకండి, విసిగించకండి, పచ్చిమేత కోసి అక్కడ ఉంది, వెళ్ళాక లోపల వేయమని చెప్పాను అనమాట అతనికి, నేను వెళ్ళాక వెళ్ళి మేస్తాయి వెయ్యని. అందరికీ వెళ్ళొస్తా అని చెప్పాను, ధాత్రి, సహస్ర, అవని, వారాహి, బసవ, గౌరీ, ధరణి, సాంబ, ఏంటో వెళ్ళొద్దన్నట్టు చూస్తున్నాయన్నమాట. అంటే అమ్ముంటే తను చేసినా చేయకపోయినా మాకేం కావాలో టైంకి తనకి తెలుసు అని నా బిడ్డల అభిప్రాయం. నాకైనా భయమేనండి వాళ్ళు వేస్తారో వేరు, ఈ ఎవరండి ఈ కాలంలో పనివాళ్ళు ఉంది చెప్పండి, మనం ఉంటే చేసినట్టు మనం లేకపోతే చేస్తారా, చేయరు కదా. వాడని చక్క పడుకున్నాడు, ఇంక పిలవగానే వచ్చేసాడు. నేను ఊరు వెళ్తున్నానని చెప్పాను, ఇక చెప్పగానే కాళ్ళు పైన పెట్టి వాడు కూడా గోంబోతున్నాడు అనమాట. వీడైతే అస్సలు ఊరుకోడండి, నేను ఏదైనా కొంచెం మా పక్క ఊరు వెళ్ళటానికి బయటికి వెళ్ళినా సరే అస్సలు ఊరుకోండి నన్ను. ఇంకా అందరికీ చెప్పిన తర్వాత టైం పాస్ కావడం కోసమని శశిరేఖ పరిణయం సినిమా పెట్టుకొని చూస్తూ ఉంటే అంతలోకి వచ్చేసారండి మా సిస్టరు, అలాగే మా బాబాయ్ కూతురు. అంటే అందరం కలిసే ఉంటాము, కాకపోతే మీకు చెప్తున్నా అన్నమాట. తిన్నాకంటే చిన్నది మా చెల్లి, ఇద్దరు చెల్లెళ్ళే, పెద్దగా వయసు తేడా ఏమి ఉండదు, ఇద్దరం కలిసే చదువుకున్నాము, ఇద్దరం కలిసే ఇంకా లైక్ ఫ్రెండ్స్ అన్నమాట అంతే. ఇంకా వాళ్ళు రావటంతోనే మామూలుగా అయితే పొద్దున్నే రావాల్సిందండి మా అమ్మట, ఇంకా అవి తీసుకురా అని చెప్పేసి తన కారు నిండా నింపేసేసింది అనమాట. అందుకని లేట్ అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది వాళ్ళు వచ్చేటప్పటికి. ఇంకా అందుకని పాపం బాగా ఆకలేస్తుందంట. నేనేంటంటే నేను స్మూతీ తాగేసేసి రెడీగా ఉన్నాను వాళ్ళ కోసం, ఏమి ఇంట్లో పిల్లలు కూడా లేరు కదా, ఏం ప్రిపేర్ చేయలేదు, ఇంకా వచ్చి మాకు ఆకలేస్తుంది అన్నారు. ఇంకా అందుకని ఇంకా రెడీగా ఏముండింది, మాకు ఎగ్స్ ఉన్నాయి కదా, అందుకని వాళ్ళు మంచి నాన్ వెజ్ ప్రియులే, ఇంకా ఆమ్లెట్ వేసి పెడతాను, సరే కొద్దిసేపు వెయిట్ చేయండి అని చెప్పి చకచకా కూరగాయ ముక్కలు కట్ చేసి ఎగ్స్ తీసి ఆమ్లెట్ వేసాను. ఇంకా నేను వేస్తుంటే బాగుంది కదా అని చెప్పి మా సిస్టరు వీడియో తీసిందనమాట, నేను వీడియో తీస్తాను చూయించు అని చెప్పి. మనం ఎంత విస్క్ చేస్తే అంత మంచిగా ఆమ్లెట్ పొంగిద్ది టిప్. ఇంకా శేషమ్మ గారేమో కూరగాయ ముక్కలు కొంచెం వేయిస్తాను ఎప్పుడైనా, ఎందుకంటే ఆమ్లెట్లో ఉడకవు, ఆమ్లెట్ త్వరగా ప్రిపేర్ అయిపోయింది కదా, అందుకని వేయించిన ముక్కల్ని వేసి ఆమ్లెట్ వేసేస్తాను అనమాట. చాలా ఫాస్ట్గా చేశాను, పాపం చాలా ఆకలితో ఉన్నారు ఇద్దరు.
ఇంకా వెళ్ళి ఇంత తర్వాత తినొచ్చులే అని చెప్పేసి అన్నం తినాలి. ఇంకా అన్నం టైం అంటే దాదాపు నేను పొద్దున ఎప్పుడో రెడీ అయ్యి ఉంటే వాళ్ళు వచ్చేటప్పటికి మధ్యాహ్నం అయిందండి. ఏంటి ఇంకా రాలేదంటే ఇంకా ఎక్కడ అమ్మ అవి తీసుకో ఇవి తీసుకో అని చెప్తూనే ఉంది అని చెప్పారు. ఇంకా వచ్చి చూసారా నా వీడియోస్ మీద కామెంట్స్ అన్నమాట. మేము తోటలో కాయ తింటున్నాము చాలా బాగుంది అని నా వీడియోస్కి వాయిస్ చెప్తూ చూపిస్తుంది. వాళ్ళిద్దరు వీడియోస్ తీసుకుంటున్నారు. మీరు కూడా కావాలంటే రావచ్చు ఇక్కడికి అని చెప్తుంది నాలాగా. ఇంకా అల్లరి అల్లరి చేసి పెట్టేశారనమాట నేను ఆమ్లెట్ వేసేలోపు. ఒకళ్ళకి వేసాను, రెండో వాళ్ళకి కలుపుతున్నాను. మనం ఎక్కువ కూరగాయ ముక్కలు వేసుకుంటే అంటే ఎగ్ తక్కువ వేసుకున్నా మనకేందంటే స్టమక్ ఫిల్లింగ్గా ఉంటుంది. ఇది వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడిద్దండి ఈ ఆమ్లెట్. ఇంకొకటి వేసే లోపు కూడా పాపం ఇద్దరు తట్టుకోలేక ఇద్దరు ఒకటి తింటున్నారు. మా దివ్య చీజ్ అడిగింది అనమాట. చీజ్ వేయినా అంటే వేయమని అడిగింది. ఎప్పుడన్నా పిల్లలు బయట పిజ్జాకి అలాంటి వాటికి ఏదైనా ఇంట్రెస్ట్ చూపిస్తే ఇలా చేసి పెడుతూ ఉంటాను నేను. అందుకని ఇవి రెడీగా ఉంటాయి నా దగ్గర. చూసారా పిజ్జా లాగే ఉంది కదా. ఇంకా చక్కగా మూవీ చూస్తూ అదే మూవీని కంటిన్యూ చేస్తూ శశిరేఖ పరిణయం మూవీని తింటూ ఉన్నారు. ఇంకా వాళ్ళ ఆత్మారాముడు శాంతించిన తర్వాత అందరం కలిసి బయలుదేరిపోయాం. కారులో అయితే అస్సలు ప్లేస్ లేదండి. అందుకని నేను దివ్యాని ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాను. వెనకేమో మాతో పాటు మణి కూడా వచ్చింది. నేను దీని ముందు వీడియోలో చెప్పాను మీకు, మణి కూడా వచ్చింది. వాళ్ళిద్దరూ మధ్యలో సామాన్ పెట్టుకొని అటొకళ్ళు ఇటొకళ్ళు అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అందుకనేసేసి ఎక్కువైపోయింది. డ్రైవర్ అన్న ఏం అడుగుతున్నాడంటే మీరు నేను వెళ్ళిపోనా మీరు డ్రైవ్ చేసుకొని వస్తారా అంటే మేము డ్రైవ్ చేసుకొని వస్తే ఇంటికి రాములే, మీరే హాస్పిటల్కి రావాల్సి వచ్చింది, వద్దులే వెళ్ళ మీరే తీసుకుపోదండి మేము సర్దుకొని కూర్చుంటామని చెప్పాము. ఇంకా బయలుదేరిపోయాం. చూసారా ఎన్ని సామాన్ పెట్టాము వెనక, డిక్కీ అంతా ఫిల్ అయిపోయింది అన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ సరదాగా జర్నీ టైం తెలియకుండా వెళ్ళాము. వాళ్ళందరు ఇంటి దగ్గర వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఎందుకంటే మేము వెళ్తే మంగళ స్నానం చేయించాలని, మేమే కదా ఉంది దానికి ఏదో అంటే మా జాజ్ తల్లి ఓనీలు తన ఆనందం కోసం చిన్న అంటే కొంచెంగా వెళ్ళేదారులు ఇవైతే నాకు భలే నచ్చినాయండి. ఆ పక్షులు ఎంత తెలివిగలవి చూసారా, మనుషులు ఎవ్వరు చేరని దగ్గర అది పెట్టుకున్నాయి గూళ్ళు. వర్షం పడింది కదండి, వాతావరణం అయితే ఎంత బాగుందో, అన్నీ నీళ్లు ఎటు చూసినా నీళ్ళేనమాట. ఇంకా మా వైపు అయితే అన్నీ నల్లరేగడి పొలాలండి, అసలు ఫుల్గా నీళ్ళు వచ్చేసినాయి అన్నమాట పొలాల్లోకి. యాంజీస్వామి అయితే భలే ఉన్నాయండి. పచ్చూరు ఇది, ఇక పర్చూరు నుంచి రోడ్డు, అసలు రోడ్లు అయితే మా వైపు అస్సలు బాగాలేవు బాబోయ్. ఎప్పుడో మా పెళ్ళికి వేసారండి ఈ రోడ్లకి. మా పెళ్ళికి ఒక స్టోరీ ఉందన్నమాట. మా అత్తయ్య వాళ్ళు నన్ను చూడడానికి వచ్చినప్పుడు అత్తయ్య అనుకున్నారంట, పసుపు కుంకాలు పెట్టుకున్నప్పుడు ఈ రోడ్లతో పెళ్లి పనులకి ఎట్లా తిరగాలి, నడుములు పోతాయేమో అని అనుకున్నారట. ఇప్పటికి నాకు పెళ్ళయి 9వ సంవత్సరం జరుగుతుంది. అప్పుడు వేసిన రోడ్లు అండి బాబు, నా పెళ్ళి కంటే ముందు రోడ్లు వేశారు. మా పెళ్ళికైతే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను అంటే, చిలకలూరుపేట నుంచి మా ఊరు కదా, ఆ రోడ్లన్నీ గుంతలు గుంతలు ఉండేవి అప్పుడు, మళ్ళీ ఇప్పటికీ గుంతలు పడిపోయినాయి. ఈ రోడ్లన్నీ అస్సలు బాగాలేవు, అంటే నల్ల నేలు కదా, త్వరగా పడైపోతాయండి రోడ్లు, మెత్తగా ఉంటుంది కదా మట్టి. చూసారా చెరువుల్ని తలపిస్తున్నాయి అన్నమాట పొలాలు. వరి పొలము మా ఊర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఇది ఎంత అందంగా ఉందో కదా. మీకు తెలుసా అండి, నేను ఇంతవరకు వరి పొలంలో దిగలేదు. నాకు కోరిక అనమాట, అంటే నారు పెడతారు కదా అలా దిగి నారు వెయ్యాలని కోరిక. ఎప్పుడు మా నాన్నగారు తీసుకెళ్లేవాళ్ళు కాదు, ఇక తర్వాత చదువులు
పెళ్ళిళ్ళు ఇంకా వచ్చేసాము. ఇంకా ఇప్పుడేమనుకుంటానంటే నేను సొంతగా వ్యవసాయం చేసినప్పుడు ఫస్ట్ వేద్దాము నాటు అనుకుంటున్నాను. మా వైపు కూడా చాలా పచ్చగా ఉంటుంది, ఎక్కువ వాణిజ్య పంటలు వేస్తారండి, పత్తి మిరప వేసేవాళ్ళు. నాకైతే ఈ మధ్య కాలంలో పొగాకు ఎంత కనిపిస్తుందోనండి, మొన్నైతే ఒక రైతు పొగాకు వేస్తే అతన్ని నేను అడిగాను అనమాట, ఇంకా ఉండే కొంది అదే తింటామేమో, ఎందుకంటే పంట పొలాలు ఏమి కనిపించట్లేదు, మొత్తం పొగాకేనండి. ఇది మా ఊరి చెరువు. ఏదో పాట గుర్తుకొస్తున్నాయి, అదొక పాట గుర్తొచ్చేస్తుంది అనమాట. మనకి కుడి చేతి వైపు కనిపిస్తున్న కళ్యాణ మండపంలోనే మా ఊర్లో మా ఇంట్లో ఏ శుభకార్యాలు జరిగినా ఇక్కడే, నా పెళ్ళి కూడా ఇక్కడే జరిగిందనమాట. ఇప్పుడు జాజి తల్లి ఓణీలు కూడా ఇక్కడే జరుగుతాయి. శివాలయము నా కోరికలన్నీ తీర్చిన నా దేవుడు అనమాట. చిన్నప్పుడు తెలుసో తెలియకో ఎక్కువ ఈ గుడికే వెళ్తూ ఉండేదాన్ని అండి, వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఉండేదాన్ని. మా వారిని పెళ్లి చేసుకోవాలని కూడా 108 ప్రదక్షిణలు చేశాను చాలాసార్లు. ఇంకా మా రోడ్డు అయితే చూసారా, పడవేసుకొని వెళ్ళాలేమో అనుకున్నాము, దేవుడి దేవల్ల కారే వెళ్ళింది. ఇంకా మా అల్లుడు, నా కొడుకులు, నా కోడలు చూసారా ఎదురు చూస్తూ ఉన్నారనమాట మా కోసం. ఇది మా పరిస్థితి కార్లు. ఇంకా రెడీ అయిపోయి ఉన్నారు అందరూ. ఎల్లో డ్రెస్ కనిపిస్తుంది చూడండి, ఇంకా మేము వెళ్ళి చీరలు మార్చాలి ఈ బురదకి. అందుకే చీర కట్టుకొని వస్తే మళ్ళీ ఎక్కడ ఎక్కడ దిగుతామో తెలియదులే మనకు అని చెప్పేసి నేను డ్రెస్ మీద వచ్చేసాను. వర్ష తల్లి వేదాంశు, ఎంత ఆనందమో కదండి. చిన్నప్పుడు ఎవరైనా వస్తున్నారు అంటే వచ్చేస్తున్నారంటే ఇంక బయట, ఇప్పుడు మా కోడలు అల్లుడు కూడా అంతే ఎదురు చూస్తూ ఉంటారు మా కోసం మేము వెళ్తున్నాము అంటే. మా పిన్ని అన్నమాట కూర్చొని ఉంది, మా పిన్ని స్టిచ్ చేశారు జాజీ గౌను. ఇంకా నేను వెళ్ళి వర్షకి డ్రెస్ చేంజ్ చేసి పిల్లకేసేసాను. నేను 2 పిల్లకలు వేద్దాం అనుకున్నా, కానీ మా పిన్ని ఒక్క పిల్లకి బాగుంది నిన్న వేస్తే అని అంటే అది కూడా ఒక్క పిల్లకే అని చెప్తుంది, 2 ఒకటి వేసేదా అంటే ఒకటే. చూసారు ఎంత క్లియర్గా చెబుతుందో, ఒక్కటే అంట. మా పిన్ని నేను వేస్తాలే, ఇంక నువ్వు వెళ్ళు అనింది. ఇంకా ఇక్కడ పైన మా ఇంటి పైన అనమాట, మేమేమనుకున్నామంటే మాకు తోట ఉందండి చిన్నది, అక్కడ పెడదాం అనుకున్నాం. మా అమ్మ అన్నారు అసలు ఆ బురదలో మోకాళ్ళలో దిగుతుంది అంటే, ఇంక మా నల్లరేగడి నేల అంతేనండి దిగుతుంది, ఇక చీరలు ఏమి పనికిరావు పైన పెట్టుకుందాంలే అన్నారు. ఇంక అందుకని కొంచెం డెకరేట్ చేయించాము. మా ఫ్యామిలీ ఇంటి చుట్టుపక్కన అమ్మ సీతామహాలక్ష్మ అమ్మ, ఆ అమ్మలు అత్తలు అందరు వాళ్ళే ఇంటి చుట్టుపక్కన వాళ్ళు అన్నమాట. ఇంకంతే మా వరకు. అందరూ ఇక మంగళ స్నానం కాబట్టి ఎల్లో థీమ్ వేశారు. ఏమిటోనండి ఈ మధ్యతరగతి వారి అనుబంధాలే వేరు అనిపిస్తుంది కదా మీకు. మేము వచ్చిన దాకా మొదలు పెట్టలేదు. ఇంకా జాజీ కూడా చాలా అల్లరేసింది ముందే రావాలని, అమ్మ ఎవ్వరు లేరు వర్కర్స్, నేను వస్తే ఎలా అమ్మ ఇక్కడ అంతా టైంకి వస్తానులే అని చెప్పి పిల్లల్ని పంపించానన్నమాట. ఇంకా టైం కూడా లేదండి, అంటే మనం టైం ఇచ్చినా పెద్ద రెడీ అయ్యే టైప్ ఏం కాదనుకోండి, చకచక చీర అయితే కట్టేసుకున్నాం అంతే. వర్ష తల్లి కూడా ఇక్కడ గోరింటాకు పెట్టేసుకుంది, ముందు రోజు గోరింటాకు పెట్టారు వర్ష తల్లికి కూడా. శుభ్రంగా స్నానం చేయించడాన్ని మంగళ స్నానం అంటారండి. వెనకట్లో రోజు పట్టించుకొని ఇలా మనలాగా అన్నీ రుద్ది స్నానాలు చేయించటము, పెళ్లి కూతుర్లకైనా అప్పుడప్పుడు వరకు కూడా 4 ముందు వరకు కూడా పనులకు వెళ్ళి వచ్చే పిల్లలు ఉండేవాళ్ళు, లేదా తల్లులు పనికి వెళ్ళి వస్తూ పిల్లలని శుభ్రంగా స్నానం చేయించడం అదేం చేసేవాళ్ళు కాదు. అందుకని పెళ్ళిళ్ళు కుదిరినా లేదంటే ఏదన్నా ఇట్లా ఓణీలైనా
ఏదైనా వేడుకైతే ముందు రోజు శుభ్రంగా నలుగు పెట్టి స్నానం చేపిస్తే ఆ వేడుక రోజుకి ఆడపిల్లలు ఎంత అందంగా కనిపిస్తారు అండి, ఆడపిల్లలేంది మగపిల్లలేంది. ఇప్పుడు ఏంటండి రోజు శుభ్రంగా స్నానాలు చేస్తున్నారు కాబట్టి ఆ రోజుకి పెద్ద తేడా ఏం తెలియట్లేదు. కానీ మా జాస్ తల్లికి నా దిష్టి తగిలే అంత అందంగా ఉంటుంది అన్నమాట అచ్చం మా అమ్మగారి పోలిక. పసుపు కూడా ఇప్పుడు మనం ఏ శుభకార్యం చేసినా పురోహితులు చెప్పినట్టు చేయట్లేదండి. నేను ఒకటి గమనిస్తున్నా ఈ మధ్య, మా మరిదిగారు పెళ్ళి చేశాను తర్వాత ఇప్పుడు జాజి ఓణీల వేడుక, మనము ఎవరు చెప్పినట్టు వినాల్సి వస్తుంది అంటే ఫోటోగ్రాఫర్ ఎలా చెప్తే అలా వినాల్సి వస్తుంది. నాకైతే కొంచెం కోపం వచ్చింది కానీ నేను పెద్ద ఇన్వాల్వ్ అవ్వలేదండి. కనీసం అతను ఏంటంటే పసుపు కూడా రాయిద్దని చెప్తున్నాడు. పసుపు రాస్తే అమ్మాయి నల్లగా అయిద్దంటే అసలు పసుపు రాస్తే ఎందుకు నల్లబడతారు అంటాను నేను. మంచి పసుపు కెమికలైజ్డ్ కాకపోతే ఎందుకు నల్లబడతారండి, చక్కగా నిండుగా పచ్చగా ఉంటారు రెండో రోజుకి. ఇప్పుడేమో అన్నీ కలితీ వచ్చినాయి కాబట్టి ఆ పసుపు రాస్తే నల్లగానే అవుతారు. ఇంక ఇదంతా ఫోటో పోజులు అన్నమాట. అయినా నేను రాశాను ఆయన రాయొద్దంటే మీ ఫోటోలు తీసుకోవడం అయిపోయినాక. చక్కగా పసుపు వేసి రుద్దితే మొహం పచ్చగా ఉండిద్ది అన్నమాట. ఇంకా నీళ్లు పోసేస్తున్నాము. ముందు వేదికి పోసినట్టున్నాడు, లేదు అన్నయ్య వదిన పోసినట్టున్నారు. ఇంకా అందరూ వరుస పెట్టి చివరిలో మనం ఆడుకున్నాంలే అని మేము సైలెంట్గా ఉన్నాం. మా ఇంట్లో మా ఫ్యామిలీలో అందరికి నీళ్ళు అంటే పిచ్చండి బాబు, నా పిల్లలకి నాకు మా అన్నయ్యకి మేమందరం నీళ్ళల్లో బాగా ఆడుకుంటాం. కోడలు అల్లుడు మా చెల్లెళ్ళు అందరం కూడా ఎంత ఇష్టమో నీళ్ళన్నా వానన్నా. అది తడవడమేమో కానీ మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం చివరిలో. వేదాంశ వేదిక వాళ్ళు అప్పుడే మొదలు పెట్టేశారు, ఇది కూడా ఫోటో కోసమే. అలా పొయ్యండి ఒక స్నాప్ తీస్తా అన్నాడు. అయిపోయింది ఇక కెమెరామెన్ అయితే నా వీడియో అమ్మ నా కెమెరా పాడైపోయింది అమ్మ ప్లీజ్ అమ్మ నా కెమెరా పాడైపోయింది. మా నీళ్ళు వృధా అవుతున్నాయి అని అనుకోకండి, మాకు ఇంకుడు గుంతుంది, మా నీళ్ళన్నీ అందులోకి వెళ్తాయి. వెళ్ళిన తర్వాత మాకు బోర్ ఉందన్నమాట, అంటే బోరింగ్ పంప్ అంటారు కదా అది ఉంది, అందులో నుంచి అవే నీళ్ళు ఫిల్టర్ అయ్యి బయటకు వస్తాయి. ఎక్కువ ఏం చేయలేదండి, కొంచెం మా వరకు ఆడుకున్నాము. చెవు గుయ్యమని సౌండ్, దిబ్బడి పడిపోయిందనమాట చెవు. వర్షాతో బావకి పోపిద్దామని వాళ్ళ బావకి చివరిగా ఒక్కసారి పోపిస్తున్నాను అనమాట. ఇంకా అందరు మీ ఆటలు చాలే రండి అని పిలుపులకి టైం అవుతుంది, ఇంకా మేము పిలిచి రావాలి, వెళ్ళి వచ్చాక మేము వెళ్ళి పిలిచేసి వస్తామని చెప్పామన్నమాట. ఇంకందుకని కింద నుంచి కేకేస్తా ఉన్నారనమాట మా అమ్మాళ్ళు. వీళ్ళకి ఎంత ఆడినా కూడా తనివి తీరదు పిల్లలకి. ఏదో పిల్లల కోసం ఇదంతా సరదా, వెనకటి నుంచి ఉండేవిలేండి ఈ సాంప్రదాయాలు. ఇలా నీళ్ళు కొట్టుకోవడం కానీ లేదంటే రంగులు కొట్టుకోవడం కానీ వదిన మరదళ్ళు లేదంటే బావ మరదళ్ళు ఇలా అయితే చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు తెలియట్లేదు పిల్లలకి, అంటే అక్క చెల్లెళ్ళు అయినా కూడా అన్నదమ్ముళ్ళు అయినా కొట్టుకుంటున్నారు. దాన్ని బావి వరస అని నేర్పించేవారనమాట వెనకట్లో. ఇంకా మేము కిందకు వచ్చేసి రెడీ అయిపోయాము, పిలుపులకి వెళ్తున్నాము. చాలా లేట్ అయిపోయిందనమాట మాకు. మామూలుగానే ఏదో ప్రయాణం చేస్తే ఇబ్బందిగా ఉండిద్ది కదా, ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా సరే వెళ్ళేసి రావాలి. మా అమ్మ పిన్ని మా అత్తగారు అనమాట. ఇటువైపు అత్తగారు అంటే మా మేన మా అమ్మ భార్య. ఇంకా ముందు ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి వెళ్తున్నాను.
మా ఇంటికి వస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో అందరితో సరదాగానే ఉంటాలండి. నేను అక్కడ ఏం చెప్తున్నానంటే, మా ఇంట్లో రేపు మధ్యాహ్నం ఇలా ఓణీలు వేడుకుంది శివాలయంలో కళ్యాణ మండపానికి భోజనానికి రండి అని చెప్పాలట. చెప్పాలి అంటే నేను దాన్ని కొంచెం వెటకారంగా అలా చెప్తున్నానమాట. ఇంకిద్దరం పెద్ద ముత్తైదులం బయలుదేరాము. నా పిల్లలు నాతో రావాలని గొడవండి మా వేదాంష అయితే. ఊరంతా బురద బురదగా ఉందమ్మా, అంటే ఎక్కువేం పిలవలేదండి, ఊరంతా అట్లా బురద బురదగా ఉంది, రాలేవు అంటే మా వాడు చూడండి ఏడుస్తున్నాడు. ఇంకా భయపెట్టి అరిచి వచ్చాను. చాలా అంటే పడతారేమో పిల్లలు అని. అప్పటికే చూసారా బయట చీకటి అయిపోయింది. ఇంకా బయలుదేరి వెళ్ళామన్నమాట. చాలా చీకట్లో వెళ్ళామండి. ఇంకా కొంచెం పెందలాడే వెళ్ళాలి. మా ఊరే కాబట్టి భయం లేదు. మనకు పుట్టిల్లు ఎంత స్వతంత్రంగా అనిపిస్తుందో పుట్టినూరు కూడా అంతే స్వతంత్రంగా అనిపిస్తుంది కదా. అసలుకి నేను చిన్నప్పుడైతే ఈ రోడ్లు ఎలా ఉండేంటి అండి, అంటే నల్లరేగడి ఇక రోడ్డు అనమాట. మనకు పొలంలో ఎలా ఉన్నాయో నీళ్లు అలా ఉండేవి. ఈ రోడ్డు కూడా పాడైపోయింది చాలా వరకు. ఇంకా అందరి ఇళ్ళకి వెళ్ళి పిలిచేసేసాము. కొంతమంది లేరు. ఆ రోజు పండగ అండి, దసరా పండగ రోజుది వీడియో. నేను ఇంక ఇక్కడికి రావాలి కాబట్టి నేను ఇంటి దగ్గర పూజ అదేం పెట్టుకోలేదు, దీపం పెట్టేసేసి వచ్చేసాను. ఆ రోజు పండగకి స్వామివారిది ఊరేగింపు జరుగుతుంది. అగస్తేశ్వర స్వామివారి శివాలయం అన్నమాట మా ఊర్లో ఉంది. ఆగి దండం పెట్టుకొని స్వామివారు కదిలిన తర్వాత మేము వెళ్ళామన్నమాట. ఇక్కడ ఆవుని చూసి నాకు చాలా, నాకు ఆవులు గుర్తొచ్చేసినాయి అండి. పొద్దుటే కదా వచ్చింది, అయినా సరే చాలా గుర్తొచ్చినాయి ఎలా ఉన్నాయో ఏంటో అని. ఇంకా ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకొని నిద్ర లేచేటప్పటికి పొద్దున్నే మా ఇంటి చుట్టూ ఇలా ఉందన్నమాట. మా ఇంటి దగ్గర కూడా చాలా మొక్కలు ఉంటాయండి, అందరూ మొక్కల ప్రియులే మా ఇంట్లో. మా అమ్మకు కూడా ఇష్టమే కానీ నాటరు. మా నాన్న అయితే నాటుతూ ఉంటారు, కొట్టేస్తూ ఉంటారు. ఇక పొద్దున్నే జాజీని గుడికి తీసుకెళ్ళాలని రెడీ చేయమన్నారు. అందుకని నేను ముందు, అంటే అంతా రెడీ అయిపోయింది, జాజీ తల్లి కొంచెం నగలు అవి అలంకరిస్తున్నానమాట. అలంకరణ అయిపోయిన తర్వాత జాజీ తల్లి అచ్చమ్మ అమ్మాయి కదా. నన్ను హెయిర్ గురించి అడుగుతారు కదండి, అది మాకు హెరిడిటీ అండి, వంశం పారంపర్యం. అంతేగాని దానికోసం మా ఇంట్లో ఎవరూ ప్రత్యేకంగా కసరత్తులు చేసేవాళ్ళం ఏమీ లేము. మా అమ్మ, మా వదిన వాళ్ళమ్మ, ఇంకా వీళ్ళు ఇప్పుడిప్పుడే నిద్ర లేచి అందరూ అక్కడ కూర్చున్నారనమాట. ముందు వాళ్ళని రెడీ చేసేసి తర్వాత నేను రెడీ అయ్యి మండపానికి వెళ్ళాం. వాళ్ళు జాజీ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు గుళ్ళో ఇచ్చేశారు, అప్పుడు నేను లేనన్నమాట. మా అన్నయ్య పెళ్ళికేనండి రెడీ అయ్యాడు. ఇక రెడీ అవ్వడు మా అన్నయ్య. ఇంకా అక్షంతలేసి ఏదైనా పెట్టేది ఉంటే పెట్టి ఫుట్బాల్ సెక్షన్ అన్నమాట. ఇంకా మళ్ళీ ఎప్పుడు అకేషన్ వస్తుందోలే అన్నట్టు దిగాము ఫొటోస్. వర్షా తల్లిని చూపించలేదు కదా, ఇదిగోండి ఇలా రెడీ అయింది వేదిక్కు. బాదం పాలు అది వెల్కమ్ డ్రింక్ కింద ఇస్తే వచ్చిన చుట్టాలకి ఇవ్వడమేమో కానీ పిల్లలకే సరిపోతాయండి. ఐస్ క్రీమ్లు బాదం పాలు ఇలాంటివి ఏమన్నా ఉంటే. మా అమ్మ మేనకోళ్ళు ఈ అమ్మాయి. మా మేనల్లుడు, మా అన్నమయ్య మత్త,
చూసారా ఇదే పనిలోనే ఉన్నారు వాళ్ళు. ఇంకా మా దివ్య ఇక్కడ వచ్చి రెడీ అవుతుందన్నమాట లెహంగా. ఇంకా వచ్చిన వాళ్ళకి నేను దివ్య బొట్టు గంధం పెడుతూ ఉన్నాము. మా అమ్మ నాన్న వచ్చిన చుట్టాలందరినీ పలకరిస్తూ హడావిడిగా ఉన్నారు. ఇంకా జాస్తల్కి ఓణి కట్టేసేసారు. ఇంకా పిల్లల ఆటలు అన్నమాట, కావలసినంత సందడి కదా. తర్వాత రోజు నుంచి స్కూల్ ఉందిలేండి. ఇదిగోండి మన పెద్ద ఆరిందా, ఒకటే హడావిడి సందడి చేస్తుంది. అమ్మమ్మ తాతయ్య అనమాట జాజీకి, అంటే వదిన వాళ్ళ అమ్మ నాన్న. మా చుట్టాలు ఇంటి దగ్గర వాళ్ళండి, చాలా మినిమంగా పిలుచుకున్నాము. పెద్ద హంగామాగా ఏం పిలవలేదు, కేవలం అయిన వాళ్ళ మధ్యలో చేసాము. మాకేంటంటే మెచ్యూర్ ఫంక్షన్స్ చేయరు, అందుకని ఓణీల ఫంక్షనే కొంచెం చేస్తారు. ఇంకా దీని తర్వాత జాస్తల్కి చేసేది గ్రాండ్గా చేసాము అంటే పెళ్ళే అన్నమాట, అట్లా అన్నమాట మా ఇళ్ళల్లో. ఇంకా అందరితో ఫోటోలు అవి ఇవి అయిపోయి జాస్తల్కి కూడా ఆకలేస్తుంది, వేదికకు కూడా పాపం ఆకలేస్తుంది, వర్షాకు కూడా ఆకలేస్తుంది. అందరు భోజనాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈవిడ నేను పరిచయం చేయాల్సిన వ్యక్తి అండి, నాకు చాలా ఇష్టం. మా అమ్మ వాళ్ళ మేనత్త, మా తాతయ్య వాళ్ళ చెల్లెలు. ఈవిని చూస్తే మా తాతయ్యని అమ్మమ్మని చూసినట్టు ఉంటుంది నాకు, అందుకని చెప్పి నేను వీడియో తీశానన్నమాట. వీళ్ళందరూ అత్తలు, అత్తల కూతుర్లు నాకు. ఇక వేడుకంతా అయిపోయిన తర్వాత జాజి తల్లికి దిష్టి తీసేసాం. జాజి తల్లికి కూడా పాపం చాలా ఆకలేస్తుందట. ఇంకా అయిపోయిన తర్వాత అందరం భోజనాలకు వచ్చేసాం. అరిటాక్ సెలక్షన్ మాత్రం నాదేనండి. సరదాగా ఏ ఇబ్బంది లేకుండా వేడుకంతా చాలా బాగా జరిగిందండి. అసలు వర్షం కూడా పడలేదు. వర్షం పడింది ఎంత ముందు రోజు అయితే విపరీతమైన వర్షం, తర్వాత రోజు కూడా విపరీతమైన వర్షం పడింది నిజం చెప్పాలంటే. ఇంకా అయిపోయింది, అన్నీ సర్దేసేసారు, ఇంటికి బయలుదేరిపోయాము. ఎంతో దూరం ఉండదండి, 1 కిలోమీటర్. అక్కడ మా మేనత్త కూడా ఉన్నారు, బ్లూ శారీ, మా నాన్న వాళ్ళ చెల్లెలు అన్నమాట, మా పిన్ని. అన్నీ సర్దేసేసారు, ఇంటికి తీసుకెళ్ళిపోతున్నాము. ఎంతో దూరం ఉండదండి, 1 అర కిలోమీటరు. ఇది మా జామ చెట్టు అనమాట, జామకాయలు అయితే బల్లే ఉన్నాయి. ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి చాకలి అందరికీ దిష్టి తీసేసింది. చివరి ఆఖరణ మనమే. సరే అండి, ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.